ఒక ఊర్లో సర్చు అనే ఒక పేద కుమ్మరి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అతను తన పేదరికం కారణంగా ఎన్నో కష్టాల్ని భరించాల్సొస్తుంది. నిజానికి చెప్పాలంటే అతనికి కడుపు నిండా భోజనం కూడా లభించేది కాదు. అందుకే అతను భగవంతుణ్ణి ప్రతిరోజు ఒక్కటే ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుడా, నువ్వు ధనవంతులు వైపే ఉంటావా? నువ్వు ఎప్పుడు వాళ్ళకి అన్ని ఇస్తూ ఉంటావు, వాళ్ళకి కడుపు నిండా తిని భోజనాన్ని బయట పారేస్తున్నా చూస్తూ ఉంటావు, కానీ మాకు ఎంత తక్కువగా ఇస్తావు అంటే మా కడుపు నిండా తినడానికి కూడా ఏమీ ఉండదు. ఒకరోజు సాయంత్రం సర్జు తన ఇంటి వాకెట్లో కూర్చుని మట్టితో కుండలు తయారు చేసే పని చేస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి ఒక సాధువు వస్తారు. అతను సర్జుతో ఇలా అంటారు. బాబు, నేను ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు నాకు ఒక పూట భోజనం, ఒక రాత్రికి ఆశ్రయం ఇవ్వగలవా? అలాగే సాధువుగారు, మీకు భోజనం ఆశ్రమం రెండూ లభిస్తాయి. కానీ కానీ ఏంటి బాబు? మా ఇంట్లో ఏదైతే భోజనం ఉంటుందో ఆ భోజనాన్నే మీరు తినవలసి ఉంటుంది. అరే బాబు, ఏముంటే అది మనస్ఫూర్తిగా తింటాను. ఎందుకంటే సాధువు భోజనం రుచి కోసం కాదు, పెట్టే మనసును చూసి తింటాడు. సాధువు అలా అనేసరికి సర్జు రాత్రంతా సాధువుని తన ఇంట్లోనే పడుకొనిస్తాడు. అతను వాకెట్లో సాధువు పడుకోవడానికి మంచం వేస్తాడు. సాధువు దానిమీదే నిద్రపోతాడు. తెల్లవారిన తరువాత సాధువు బయలుదేరతారు. అప్పుడు సర్జు అతని దగ్గరకొచ్చి ఇలా అంటాడు. సాధువుగారు, మీకు సేవలు చేయడంలో ఏదైనా లోటు చేసి ఉంటే నన్ను క్షమించండి. అలాంటిదేమీ లేదంటే ఇప్పుడు మీరు నన్ను ఆశీర్వదించి వెళ్ళండి స్వామీజీ. సర్జు అన్న మాటలు విన్నాక సాధువు ఆలోచిస్తారు. పాపం సర్జు చాలా పేదవాడని అర్థమవుతుంది. అందుకని అతనికి తన పేదరికం దూరమయ్యే విధంగా ఏదైనా ఇవ్వాలని అనుకుంటారు. అలా అనుకుని సాధువు అటూ ఇటూ చూస్తారు. ఆ తర్వాత వాకిట్లో మట్టితో తయారు చేసిన కుండల్ని అతను గమనిస్తారు. సర్జు, ఈ మట్టి కుండలను ఎవరు తయారు చేశారు? ఇవి చాలా అందంగా ఉన్నాయి. ఈ కుండలన్నిటినీ నేనే తయారు చేశాను. నేను ఒక కుమ్మరిని, కుండలు తయారు చేసి అమ్ముతాను. వీటిని నేను అమ్ముకోవడం కోసమే తయారు చేశాను. సర్జు అన్న మాటలు విన్నాక సాధువు అతనికి ఒక సలహా చెప్తారు. అయితే నువ్వు ఒక కుండను వదిలేసి మిగతా అన్ని కుండలను అమ్ముకోవచ్చు. కానీ ఒక కుండను ఎందుకు వదిలేయాలి సాధువుగారు? ఎందుకంటే ఆ ఒక్క కుండ నీకు రోజు బంగారు నాణాన్ని ఇస్తుంది, అలాగే మీ ఇంటి నుండి పేదరికాన్ని పూర్తిగా తొలగించేస్తుంది కూడా. అయితే మరి త్వరగా చెప్పండి, ఆ కొండ ఏది అని? సర్జు ఆతృతను చూసి సాధువు ఇలా అంటారు. చూడు సర్జు, నేను ఇక్కడి నుండి వెళ్లిన తర్వాత నువ్వు ఏ కుండనైతే ముట్టుకుంటావో అదే బంగారు నాణాన్నిచ్చే కుండగా మారుతుంది. అది రోజు బోల్డ్ అని బంగారు నాణాలనిస్తుందా? సర్జు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ సాధువు అంటారు. నువ్వు ఒక మామూలు నాణాన్ని వేస్తే అది నాలుగు బంగారు నాణాలుగా మారుతుంది. ఆ విధంగా నువ్వు కుండలో రోజుకు రెండుసార్లు మాత్రమే నాణాలను వెయ్యాలి. రెండుసార్ల కంటే ఎక్కువ సార్లు నాణాలు వేశాను అంటే అప్పుడు నువ్వు నీ స్వార్థం వల్ల బాధపడతావు. ఎందుకంటే కుండ బంగారు నాణాలను ఇవ్వటానికి బదులు అన్నిటినీ మట్టి నాణాలుగా మార్చేస్తుంది. అంతేకాదు, మీ దగ్గర ఉన్న అన్ని బంగారు నాణాలు కూడా మళ్ళీ మామూలు నాణాలుగా మారిపోతాయి అని చెప్పి సాధువు వెళ్ళిపోతారు. అతను వెళ్లిన తర్వాత సర్జు ఏ కుండనైతే ముట్టుకుంటాడో అది బంగారు నాణాలనిచ్చే కుండగా మారిపోతుంది. సర్జుకి ఆ కుండలో నుంచి రోజూ బంగారు నాణాలు లభిస్తాయి. ఇక కొద్ది రోజుల్లోనే సర్జు దగ్గర బోలెడన్ని బంగారు నాణాలు చేరతాయి. ఆ విధంగా సర్జు ఇంట్లో కూర్చునే ధనవంతుడు అవుతాడు. ఆ సాధువుకి ధన్యవాదాలు. కష్టపడి పనిచేసి నడుం విరిగిపోయేది, ఇప్పుడు నేను హాయిగా ధనవంతుడినైపోయాను. ఇప్పుడు నాకు మట్టి కుండలు తయారు చేసే పని కూడా చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను సరదాగా బ్రతకవచ్చు. ఆ విధంగా సర్జు దగ్గర ధనం పెరిగే కొద్దీ అతనిలో చాలా మార్పు వస్తుంది. అతను తన అసలైన పనిని మానేస్తాడు. ధనవంతుల్లా జీవించడం మొదలు పెడతాడు. తను ఎన్నో చెడు అలవాట్లను కూడా నేర్చుకుంటాడు. డబ్బులను వృధా చేయడం కూడా మొదలు పెడతాడు. ఇప్పుడు ఈ సర్జు కొండలమ్ముకునే సర్జు కాదు, ఇప్పుడు ఈ సర్జు ధనవంతుడయ్యాడు. ధనవంతుడు జోదంలో డబ్బు పోయినా ఏమీ నష్టం ఉండదు, ఏమీ నష్టం కలగదు. కానీ మాకు నష్టం జరుగుతుంది సర్జు, మా దగ్గర బంగారం ఇచ్చే మిషన్ ఏమీ లేదు కదా. కానీ నా దగ్గరుంది, నిజంగానే ఒక మిషన్ ఉంది. ఏంటి పాడైపోయిందా? మేం పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నామా? చల్లే, నీ పిచ్చి ఒకటి కాపు. కొన్ని రోజుల తర్వాత సర్జు ధనవంతుడైన ఒక స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. అక్కడ అతని పెద్ద ఇల్లు, ఖరీదైన వస్తువులను చూస్తాడు.
ఖరీదైన సోఫా, ఖరీదైన టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్నిటినీ, అన్ని వస్తువుల్ని చూసి సర్జు ఆలోచించడం మొదలు పెడతాడు. ఎంత ధనవంతుడు వీడు! ఇల్లు చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఈ ఇంట్లో అన్ని ఖరీదైన వస్తువులే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకంటే పెద్ద ధనవంతుడిగా ఉంటాను. నేను నా గ్రామంలో అందరికంటే గొప్పవాడి కావాలి. అలా ఆలోచించి సర్జు వెంటనే బోలెడన్ని బంగారు నాణాలను సేకరించాలని నిర్ణయించుకుంటాడు. తను ప్రతిరోజు బంగారు నాణాలను సేకరించడం మొదలు పెడతాడు. ఇంకా ఈ కుండ కూడా నిండనే లేదు. దీనిని బంగారు నాణాలతో నింపడానికి చాలా రోజులే అవుతుంది. ఎంత బాగుంటుంది ఈ కుండ నాకు! రోజుకు 4 సార్లు బంగారు నాణ్యాలనిస్తే అని అనుకుని సర్జు కుండని మూత పెట్టి పెడతాడు. ఆ తర్వాత ఇంటి నుండి తను బయటికి వెళ్తాడు. అప్పుడే తను బయట ఒక బంగారు షాపు యజమానిని కలుస్తాడు. ఏం సర్దు, నువ్వు నాకు బంగారం అమ్మాలని అనుకున్నావు కదా? ఒకవేళ అమ్మాలని అనుకుంటే ఇప్పుడే అమ్మేయ్. కాని ఇప్పుడే ఎందుకని? అది ఎందుకంటే ఈ వారం బంగారం ధర బాగా పెరిగిపోయింది. నువ్వు ఈ సమయంలో బంగారాన్ని అమ్మితే నీకు ఎక్కువ డబ్బు వస్తుంది, అర్థమైందా? బంగారం ఖరీదు పెరుగుతుందన్న మాట విని సర్జు మనసులో చాలా సంతోషిస్తాడు. మనసులో ఇలా అనుకుంటాడు, ఇంకో 2-3 రోజులాగండి, భగవంతుడు దయతలిస్తే బంగారు కుండలో నాణాలు నిండిపోతాయి. ఆ తర్వాత వాటిని అమ్మి నేను ఈ ఊర్లో అందరికంటే ధనవంతుడిగా మారిపోతాను. తర్వాత కుండని బంగారు నాణాలతో నింపడానికి అందరికంటే ధనవంతుడు కావాలనే ఆలోచనతో సాధువు చెప్పిన మాటను మర్చిపోతాడు. కుండలో నుంచి ఎక్కువ నాణాలను పొందాలనే దురాశతో అతను ఒకేసారి 3 నాణాలను వేస్తాడు. 3 నాణాలు వేయడం వల్ల ఆ కుండ వెంటనే మట్టిగా మారిపోతుంది. అరే ఇదేంటి, సాధువు మాట నిజమయ్యింది, కొండ మట్టిగా మారిపోయింది. బంగారు నాణాలను చూస్తాను, ఒకవేళ అవన్నీ కూడా మామూలు నాణాలుగా మారిపోయాయేమో అని ఆలోచించి సర్జు వెంటనే బంగారు నాణాలు పెట్టిన కుండ దగ్గరికి వెళ్తాడు. మొత్తం బంగారు నాణాలన్నీ మళ్లీ మామూలు నాణాలుగా మారిపోతాయి. అది చూసి సర్జు తలకొట్టుకోవడం మొదలు పెడతాడు. ఓరి భగవంతుడా, నా బంగారు నాణాలన్నీ మామూలు నాణాలుగా మారిపోయాయే, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవరూ కాని నిజమే చెప్పారు. స్వార్థపరుడికి భగవంతుడు ఎంత ఇచ్చినా సరే దానితో సంతృప్తి చెందలేడు. ఇంకా ఎక్కువ పొందాలనే దురాశతో తన దగ్గరున్నదాన్ని కూడా పూర్తిగా కోల్పోతాడు. ఒక ఊర్లో సర్జు అనే ఒక పేద కుమ్మరి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అతను తన పేదరికం కారణంగా ఎన్నో కష్టాల్ని భరించాల్సొస్తుంది. నిజానికి చెప్పాలంటే అతనికి కడుపు నిండా భోజనం కూడా లభించేది కాదు. అందుకే అతను భగవంతుణ్ణి ప్రతిరోజూ ఒక్కటే ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుడా, నువ్వు ధనవంతుల వైపే ఉంటావా? నువ్వు ఎప్పుడూ వాళ్ళకి అన్నీ ఇస్తూ ఉంటావు. వాళ్ళకి కడుపు నిండా తిని భోజనాన్ని బయట పారేస్తున్నా చూస్తూ ఉంటావు. కానీ మాకు ఎంత తక్కువగా ఇస్తావు అంటే మా కడుపు నిండా తినడానికి కూడా ఏమీ ఉండదు. ఒకరోజు సాయంత్రం సర్జు తన ఇంటి వాకెట్లో కూర్చుని మట్టితో కుండలు తయారు చేసే పని చేస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి ఒక సాధువు వస్తారు. అతను సర్జుతో ఇలా అంటారు, బాబు, నేను ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు నాకు ఒక పూట భోజనం, ఒక రాత్రికి ఆశ్రయం ఇవ్వగలవా? అలాగే సాధువు గారు, మీకు భోజనం ఆశ్రమం 2 లభిస్తాయి. కానీ కానీ ఏంటి బాబు? మా ఇంట్లో ఏదైతే భోజనం ఉంటుందో ఆ భోజనాన్నే మీరు తినవలసి ఉంటుంది. అరే బాబు, ఏముంటే అది మనస్ఫూర్తిగా తింటాను. ఎందుకంటే సాధువు భోజనం రుచికోసం కాదు, పెట్టే మనసును చూసి తింటాడు. సాధువు అలా అనేసరికి సర్జు రాత్రంతా సాధువుని తన ఇంట్లోనే పడుకోనిస్తాడు. అతను వాకెట్లో సాధువు పడుకోవడానికి మంచం వేస్తాడు. సాధువు దానిమీదే నిద్రపోతాడు. తెల్లవారిన తరువాత సాధువు బయలుదేరతారు. అప్పుడు సర్జు అతని దగ్గరకొచ్చి ఇలా అంటాడు, సాధువు గారు, మీకు సేవలు చేయడంలో ఏదైనా లోటు చేసి ఉంటే నన్ను క్షమించండి. అలాంటిదేమీ లేదంటే ఇప్పుడు మీరు నన్ను ఆశీర్వదించి వెళ్ళండి స్వామీజీ. సర్జు అన్న మాటలు విన్నాక సాధువు ఆలోచిస్తారు. పాపం సర్జు చాలా పేదవాడని అర్థమవుతుంది. అందుకని అతనికి తన పేదరికం దూరమయ్యే విధంగా ఏదైనా ఇవ్వాలని అనుకుంటారు. అలా అనుకుని సాధువు అటూ ఇటూ చూస్తారు. ఆ తర్వాత వాకిట్లో మట్టితో తయారు చేసిన కుండల్ని అతను గమనిస్తారు. సర్దు, ఈ మట్టి కుండలను ఎవరు తయారు చేశారు? ఇవి చాలా అందంగా ఉన్నాయి. ఈ కుండలన్నిటినీ నేనే తయారు చేశాను. నేను ఒక కుమ్మరిని, కుండలు తయారు చేసి అమ్ముతాను. వీటిని నేను అమ్ముకోవడం కోసమే తయారు చేశాను. సర్జు అన్న మాటలు విన్నాక సాధువు అతనికి ఒక సలహా చెప్తారు.
అయితే నువ్వు ఒక కుండను వదిలేసి మిగతా అన్ని కుండలను అమ్ముకోవచ్చు. కానీ ఒక కుండను ఎందుకు వదిలేయాలి సాధువుగారు? ఎందుకంటే ఆ ఒక్క కుండ నీకు రోజు బంగారు నాణాన్ని ఇస్తుంది, అలాగే మీ ఇంటి నుండి పేదరికాన్ని పూర్తిగా తొలగించేస్తుంది కూడా. అయితే మరి త్వరగా చెప్పండి, ఆ కొండ ఏది అని? సర్జు ఆతృతను చూసి సాధువు ఇలా అంటారు. చూడు సర్జు, నేను ఇక్కడి నుండి వెళ్లిన తర్వాత నువ్వు ఏ కుండనైతే ముట్టుకుంటావో అదే బంగారు నాణాన్నిచ్చే కుండగా మారుతుంది. అది రోజు బోల్డని బంగారు నాణాలనిస్తుందా? సర్జు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ సాధువు అంటారు, నువ్వు ఒక మామూలు నాణాన్ని వేస్తే అది నాలుగు బంగారు నాణాలుగా మారుతుంది. ఆ విధంగా నువ్వు కుండలో రోజుకు రెండుసార్లు మాత్రమే నాణాలను వేయాలి. రెండుసార్ల కంటే ఎక్కువ సార్లు నాణాలు వేశాను అంటే? అప్పుడు నువ్వు నీ స్వార్థం వల్ల బాధపడతావు, ఎందుకంటే కుండ బంగారు నాణాలను ఇవ్వటానికి బదులు అన్నిటినీ మట్టి నాణాలుగా మార్చేస్తుంది. అంతేకాదు, మీ దగ్గర ఉన్న అన్ని బంగారు నాణాలు కూడా మళ్ళీ మామూలు నాణాలుగా మారిపోతాయి అని చెప్పి సాధువు వెళ్ళిపోతారు. అతను వెళ్లిన తర్వాత సర్జు ఏ కుండనైతే ముట్టుకుంటాడో అది బంగారు నాణాలనిచ్చే కుండగా మారిపోతుంది. సర్జుకి ఆ కుండలో నుంచి రోజూ బంగారు నాణాలు లభిస్తాయి. ఇక కొద్ది రోజుల్లోనే సర్జు దగ్గర బోలెడన్ని బంగారు నాణాలు చేరతాయి. ఆ విధంగా సర్జు ఇంట్లో కూర్చునే ధనవంతుడు అవుతాడు. ఆ సాధువుకి ధన్యవాదాలు. కష్టపడి పనిచేసి నడుం విరిగిపోయేది, ఇప్పుడు నేను హాయిగా ధనవంతుడైపోయాను. ఇప్పుడు నాకు మట్టి కుండలు తయారు చేసే పని కూడా చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను సరదాగా బ్రతకవచ్చు. ఆ విధంగా సర్జు దగ్గర ధనం పెరిగే కొద్దీ అతనిలో చాలా మార్పు వస్తుంది. అతను తన అసలైన పనిని మానేస్తాడు, ధనవంతుల్లా జీవించడం మొదలు పెడతాడు. తను ఎన్నో చెడు అలవాట్లను కూడా నేర్చుకుంటాడు, డబ్బులను వృధా చేయడం కూడా మొదలు పెడతాడు. ఇప్పుడు ఈ సర్జు కొండలమ్ముకునే సర్జు కాదు, ఇప్పుడు ఈ సర్జు ధనవంతుడయ్యాడు. ధనవంతుడు జూదంలో డబ్బు పోయినా ఏమీ నష్టం ఉండదు, ఏమీ నష్టం కలగదు. కానీ మాకు నష్టం జరుగుతుంది సర్జు, మా దగ్గర బంగారం ఇచ్చే మిషన్ ఏమీ లేదు కదా. కానీ నా దగ్గరుంది, నిజంగానే ఒక మిషన్ ఉంది. ఏంటి పాడైపోయిందా? మేం పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నామా? చాలే, నీ పిచ్చి వాగుడి కాపు. కొన్ని రోజుల తర్వాత సర్జు ధనవంతుడైన ఒక స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. అక్కడ అతని పెద్ద ఇల్లు, ఖరీదైన వస్తువులను చూస్తాడు. ఖరీదైన సోఫా, ఖరీదైన టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్నిటినీ, అన్ని వస్తువుల్ని చూసి సర్జు ఆలోచించడం మొదలు పెడతాడు. ఎంత ధనవంతుడు వీడు, ఇల్లు చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఈ ఇంట్లో అన్ని ఖరీదైన వస్తువులే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకంటే పెద్ద ధనవంతుడిగా ఉంటాను. నేను నా గ్రామంలో అందరికంటే గొప్పవాడిని కావాలి. అలా ఆలోచించి సర్జు వెంటనే బోలెడన్ని బంగారు నాణాలను సేకరించాలని నిర్ణయించుకుంటాడు. తను ప్రతిరోజు బంగారు నాణాలను సేకరించడం మొదలు పెడతాడు. ఇంకా ఈ కొండ కూడా నిండనే లేదు, దీనిని బంగారు నాణాలతో నింపడానికి చాలా రోజులే అవుతుంది. ఎంత బాగుంటుంది ఈ కొండ నాకు రోజుకు 4 సార్లు బంగారు నాణ్యాలనిస్తే అని అనుకుని సర్జు కుండని మూత పెట్టి పెడతాడు. ఆ తర్వాత ఇంటి నుండి తను బయటికి వెళ్తాడు. అప్పుడే తను బయట ఒక బంగారు షాపు యజమానిని కలుస్తాడు. ఏంటి సర్జు, నువ్వు నాకు బంగారం అమ్మాలని అనుకున్నావు కదా, ఒకవేళ అమ్మాలని అనుకుంటే ఇప్పుడే అమ్మేయి. కాని ఇప్పుడే ఎందుకని? అది ఎందుకంటే ఈ వారం బంగారం ధర బాగా పెరిగిపోయింది. నువ్వు ఈ సమయంలో బంగారాన్ని అమ్మితే నీకు ఎక్కువ డబ్బు వస్తుంది, అర్థమైందా? బంగారం ఖరీదు పెరుగుతుందన్న మాట విని సర్జు మనసులో చాలా సంతోషిస్తాడు. మనసులో ఇలా అనుకుంటాడు, ఇంకో 2-3 రోజులు ఆగండి, భగవంతుడు దయతలిస్తే బంగారు కుండలో నాణాలు నిండిపోతాయి. ఆ తర్వాత వాటిని అమ్మి నేను ఈ ఊర్లో అందరికంటే ధనవంతుడిగా మారిపోతాను. తర్వాత కుండని బంగారు నాణాలతో నింపడానికి అందరికంటే ధనవంతుడు కావాలనే ఆలోచనతో సాధువు చెప్పిన మాటను మర్చిపోతాడు. కుండలో నుంచి ఎక్కువ నాణాలను పొందాలనే దురాశతో అతను ఒకేసారి 3 నాణాలను వేస్తాడు. 3 నాణాలు వేయడం వల్ల ఆ కుండ వెంటనే మట్టిగా మారిపోతుంది. అరే ఇదేంటి, సాధువు మాట నిజమయ్యింది, కొండ మట్టిగా మారిపోయింది. బంగారు నాణాలను చూస్తాను, ఒకవేళ అవన్నీ కూడా మామూలు నాణాలుగా మారిపోయాయేమో అని ఆలోచించి సర్జు వెంటనే బంగారు నాణాలు పెట్టిన కుండ దగ్గరికి వెళ్తాడు. మొత్తం బంగారు నాణాలన్నీ మళ్లీ మామూలు నాణాలుగా మారిపోతాయి. అది చూసి సర్జు తల కొట్టుకోవడం మొదలు పెడతాడు. ఓరి భగవంతుడా, నా బంగారు నాణాలన్నీ మామూలు నాణాలుగా మారిపోయాయే, ఇప్పుడు నేను ఏం చేయాలి?
ఎవరూ కాని నిజమే చెప్పారు. స్వార్థపరుడికి భగవంతుడు ఎంత ఇచ్చినా సరే దానితో సంతృప్తి చెందలేడు. ఇంకా ఎక్కువ పొందాలనే దురాశతో తన దగ్గరున్నదాన్ని కూడా పూర్తిగా కోల్పోతాడు.